వైష్ణవి కిచెన్ కిచెన్ స్వాగతం. ఈరోజు నేను వంకాయ కూర చేస్తున్నాను. ఆంధ్ర స్టైల్లోను వంకాయ కదాని కావాల్సిన పదార్థాలు వంకాయలు శనగపప్పు కొబ్బరి అవన్నీ పొడేసి పెట్టుకున్నాను రెడీగాను. కారం ఆవాలు పసుపు పొడి జీలకర్ర ఉప్పు ఆయిల్ శనగపప్పు మినపప్పు సాల్ట్ కరివేపాకు మిరపకాయలు తిరగమాత వేస్తున్నాను. వంకాయ ప్రసిద్ధి. వంకాయ కూరకి ఒక పద్యం ఉంది పురాణాలలో చెప్తాను తిరగమాత. మిరపకాయలు వేస్తున్నాను ఆవాలు వేస్తున్నాను తిరగమాత గింజలు వేస్తున్నాను శనగపప్పు ఒక స్పూనుడు మినపప్పు వేసాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు పసుపు పొడి వేసి ఉప్పు మగ్గబెట్టాలి. పద్యం చెప్తానన్నాను కదా, వంకాయ కూరకి చాలా పద్యం ఉంది. వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భార్యయు లక్ష్మణుని వంటి తమ్ముడును రాముని వంటి రాజును కలడే అనేసి పురాణంలో పద్యం ఉంది. అంత పద్యానికి ఇంత వంకాయ కూరకి టచ్ పెట్టారు, అందువల్ల వంకాయకి అంత పేరు వంకాయ కూర. అటువంటి వంకాయ కూర ఈరోజు చేస్తున్నాను నేను, తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది. వంకాయలో చాలా రకాలు చేస్తారు, ఊరగాయ చేస్తారు, పులుసుకూరలాగా చేస్తారు, బజ్జీలాగా చేస్తారు, గుత్తొంకాయలు చేస్తారు. మంచి వంకాయలు రావట్లా గుత్తొంకాయ చేసి చూపిస్తామంటే తుఫాను కదా, కూరగాయలే బాగా రావట్లా. గుత్తొంకాయ చేస్తే బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నాను, ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. అన్నంలోకి బాగుంటుంది వంకాయ కూర. ఇంకా తోటల్లో వంకాయలు అయితే అప్పటికప్పుడు కోసుకొని వచ్చి బాగా చేస్తాం, బాగుండేది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అంటే ఆ శనగల పొడిలో సాల్ట్ వేస్తున్నాను కొంచెము. అందువల్ల ఒక 2 నిమిషాలు మగ్గిపోతే కూర అయిపోతుంది. ఏమైపోయిందండి, లేతకాయలు వంకాయలు శనగపప్పు పొడి చేసుకుని చట్నీ శనగపప్పు కొబ్బరి మిరపకాయలు రెండు నువ్వులు అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. లేత వంకాయలు కూర తినండి, బాగుంటుంది. కామెంట్ పెట్టండి. వంకాయ కూర తినండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.